Welcome to Yo-Yo Cine Talkies. అక్కినేని కుర్రాళ్ల పెళ్లిలో సంచలనాలకు కేఎఫ్ అడ్రస్గా మారాయి. యూరప్ లో గ్రాండ్ గా అఖిల్ శ్రేయ భూపాల్ పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జీవీకే ఫ్యామిలీ ఫంక్షన్ అంటే ఆ రేంజ్ లో ఉండాలి కదా, అందుకే కని విని ఎరుగని రీతిలో పెళ్లి వేడుక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. ఇంతకీ అఖిల్ శ్రేయ భూపాల్ పెళ్లి కోసం జీవీకే ఫ్యామిలీ ఎంత ఖర్చు చేస్తుంది? జీవీకే గ్రూప్ చైర్మన్ గునిగపాటి వెంకటకృష్ణారెడ్డి మనవరాలు శ్రీయ భూపాల్ రెడ్డితో అఖిల్ పెళ్లి జరగనుంది. డిసెంబర్ 9వ తేదీన వీరి నిశ్చితార్థం హైదరాబాద్ లోని జీవీకే హౌస్ లో అంగరంగ వైభవంగా జరగబోతోంది. అయితే వీరి పెళ్లి మాత్రం యూరోప్ లోని ఇటలీలో జరగబోతోంది. దీనిపై ఇప్పటికే రెండు కుటుంబాలు చర్చించుకోగా, అక్కినేని కుటుంబం ఇండియాలో హిందూ సంప్రదాయం ప్రకారం నిరాడంబరంగా జరగాలని కోరుకుంటుంటే, జీవీకే కుటుంబం మాత్రం పెళ్లి చాలా ఘనంగా యూరోప్ లో జరగాలని కోరుకుంటుందట. అయితే డెస్టినేషన్ మ్యారేజ్ అని పిలువబడే ఈ పెళ్లి ఇండియాలో చేసుకున్నది మొదటి జంట వీళ్లే అని అంటున్నారు. వీరి పెళ్లికి సుమారు 150 కోట్లు ఖర్చు పెట్టబోతున్నారట. ఈ మొత్తాన్ని జీవీకే రెడ్డి ఖర్చు పెడుతున్నారట. ఎంతైనా వ్యాపారవేత్త కదా. అయితే ఇటలీలో జరిగే పెళ్లికి వచ్చే వారికి ప్రత్యేకంగా విమాన ఖర్చులు, వారికి వసతి ఏర్పాట్లు మొత్తం వీరే చూసుకుంటారట. ఇప్పటి నుంచే అతిథులపై ఒక ప్రణాళిక కూడా వేశారంటే పెళ్లి ఎంత ఘనంగా నిర్వహించాలని అనుకుంటున్నారో అర్థమవుతుంది. కానీ అక్కినేని నాగార్జున మాత్రం పెళ్లిని ఇక్కడే జరపాలని భావిస్తున్నారట. కానీ అందరి కోరిక మేరకు తలగ్గారట. ఏది ఏమైనా అఖిల్ శ్రేయల పెళ్లి మాత్రం అంగరంగ వైభవంగా జరగబోతోంది.